మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిన్నర్ పార్టీ ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు సైతం ఈ విందుకు హాజరయ్యారు. నోరూరించే వంటకాలతో అతిథులకు విందు భోజనం పెట్టారు. ప్రజాభవనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందుకు ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. అటు ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యులు జైరాం రమేష్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా సహా పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విందుకు వచ్చిన వారందరికీ పూల బొకేలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. ఆ తర్వాత అందరూ ఒకే టేబుల్ మీద కూర్చొని భోజనం చేశారు. స్పీకర్ కి ఇరువైపులా భట్టి, రేవంత్ కూర్చున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రోజంతా బిజీ బిజీగా గడిపిన నేతలు రాత్రికి భట్టి ఇచ్చిన డిన్నర్ మీట్ లో కలుసుకుని కాసేపు సరదాగా గడిపారు. ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ గా మారిన తర్వాత ఆ నివాసాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రభుత్వం కేటాయించింది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భట్టి విక్రమార్క ఇటీవలే ప్రజాభవన్ లో గృహప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు చేసి కుటుంబ సమేతంగా ప్రజాభవన్ లో అడుగుపెట్టారు. లాంఛనంగా తన క్యాంప్ కార్యాలయంలో కొలువు తీరిన సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో పాటు అధికారులకు ఈ విందు ఇచ్చారాయన. గతంలో ఇదే భవన్లో ఉన్న కేసీఆర్ సైతం ఇలాంటి విందులు ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా విందు ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.